సార్, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా పెరుగుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, అయితే వాళ్ళకి 36 లాక్స్ వచ్చింది బిల్. అయితే నా డౌట్ ఏంటి అంటే, తక్కువ ప్రీమియంలో ఎక్కువ ఇన్సూరెన్స్ వచ్చే ప్రాసెస్ ఏమైనా ఉందా సార్? చెప్పండి. యా, ఇది యాక్చువల్గా మనకి 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో. సో మేము గణనీయంగా పాతగా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తుంటే, ఒకప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది యాక్చువల్గా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైనా రూమ్ రెంట్ కూడా హార్డ్లీ 2000 రూపీస్ పర్ డే ఉండేది. అలాంటిది ఇప్పుడు 8000 రూపీస్ పర్ డే రూమ్ రెంట్ చెప్తున్నారు. సో మనకు గణనీయంగా రూమ్ రెంట్స్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం హైదరాబాద్లో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే, మనకి 20 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ఉంది, హాస్పిటల్ ఉంది అంటే హైదరాబాద్లో వసు తరకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటే ఉండేది మన బంజారా హిల్స్లో. సో అది ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశారు ఇంటి రామారావు గారు. సో తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ క్యాన్సర్ కోసంగా 7 హాస్పిటల్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ క్యాన్సర్గా. ఇవాళ యశోద కాలేజ్ సపరేట్గా క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఉంది, ఒమేగా హాస్పిటల్ వాళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, బంజారా హిల్స్, గచ్చిబౌలి. సో మీరు చూస్తే ఎంత గణనీయంగా పెరుగుతున్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్ అని చూస్తుంటే, అంత డిమాండ్ వాటికి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఒక బ్యాంక్ లాకర్లో మనకు గోల్డ్ ఉంటే సేఫ్ అనుకుంటారు, మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో సేఫ్ అనుకుంటారు. చాలామంది ఆ భ్రమలో ఉంటారు. చాలామంది అనుకుంటారు, ఓకే మనకు ఒక మంచి ల్యాండ్స్ ఉన్నాయి, ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే సేఫ్ అనుకుంటారు. కానీ ఒక దొంగ ఉంటాడండి, ఆ దొంగ వచ్చాడంటే మాత్రం మన బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం పట్టుకోలేం, కాపాడుకోలేం, మన ఫిక్స్డ్ డిపాజిట్ని కాపాడుకోలేం. ఆ దొంగ ఎవరు అంటే క్యాన్సర్ అని చెప్పాలి. సో ఆ దొంగని మనం ఆపలేము. ఒకవేళ దొంగ వచ్చినా వాడు మన డబ్బులు తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ప్రొటెక్షన్ అయితే ఉంది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చూడండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఏంటంటే, మాకు గవర్నమెంట్, మేము ఎంప్లాయీగా పనిచేస్తున్నాము, 5 లాక్స్ దాకా మాకు గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ ఉంది, సో 5 లాక్స్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాము, మా కంపెనీలో ఆల్రెడీ 5 లాక్స్ దాకా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఎట్లా ఒక 5 లాక్స్ దాకా 3 లాక్స్ దాకా ఎలాగో ఇన్సూరెన్స్ మనకి ఎదురు గవర్నమెంట్ నుంచి కావచ్చు, అయితే మన కంపెనీ పనిచేసే ఆఫీస్ నుంచి కావచ్చు వస్తూనే ఉన్నాయి. ఒక అప్ టు 3 లాక్స్ దాకా అయితే ఖర్చు, 5 లాక్స్ దాకా అయితే ఖర్చు తట్టుకుంటారు, దానికి మన లైఫ్ ఏమీ చేంజ్ కాదు. ఇప్పుడు చూడండి, 3 లాక్స్ అంటే కొంతమందికి ఒక 1 మంత్ శాలరీ కావచ్చు, 6 మంత్స్ శాలరీ కావచ్చు, ఒక 1 ఇయర్ శాలరీ కావచ్చు. సో 3 లాక్స్ ఇస్ బిగ్ నాట్ బిగ్ అమౌంట్ కాదు. ఎప్పుడైతే ఇట్లాంటివి ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి కానివ్వండి, ఇంటెస్టైనల్స్కి సంబంధించిన అల్సర్స్ వచ్చి దాని నుంచి క్యాన్సర్గా ఫామ్ అయినా, సో కిడ్నీస్లో క్యాన్సర్ వచ్చినా, లుకేమియా బ్లడ్లో క్యాన్సర్ వచ్చినా, ఇట్లాంటి వస్తే మాత్రం 15 లాక్స్ నుంచి 20 లాక్స్ అయితే బిల్ అయితే ఈజీగా వస్తున్నాయి. సో అది ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళం అంటే ఒక 60 ఇయర్స్ దాటిన వాళ్ళకే వస్తుందేమో అనుకునేవాళ్ళం, ఇప్పుడు అలా కాదండి, చిన్నపిల్లల నుంచి కూడా మనకి చూస్తున్నాం చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. సో కాబట్టి ఏంటంటే, ఏదైనా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉండాలంటే, అది భారీగా ఉండకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి భారీ ఖర్చులు వస్తే తట్టుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అంత భారీగా ఉండకూడదు, మనం మోయలేంత భారీగా ఉండకూడదు, ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉండాలి. సో అట్లాంటిది ఏదైనా ఉందా అంటే టాప్అప్ పాలసీ అంటారండి. ఇందులో ఏంటంటే, ఆ పాలసీ 5 లాక్స్ నుంచి మనం 25 లాక్స్ దాకా కవర్ చేస్తుంది. 5 లాక్స్ దాకా కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఇస్తుంది. కానీ 5 లాక్స్ నుంచి మనం 25 లాక్స్ దాకా రిస్క్ కవరేజ్ కావాలి, 5 లాక్స్ నుంచి 50 లాక్స్ దాకా మనకి రిస్క్ కవరేజ్ కావాలి అని తీసుకుంటే మాత్రం దాని ప్రీమియం వచ్చి మనకి హార్డ్లీ 10,000 రూపీస్ ఉంటుంది పర్ యానం. అంటే చూడండి, నెలకి 1000 రూపాయలు. మనం ఎవరైనా నెలకి 5,000 రూపీస్ ఎస్ఐపి వేస్తుంటే, మీరు 4,000 రూపీస్ ఎస్ఐపి వేయండి, ఇంకొక 1,000 పర్ మంత్ దీనికోసంగా స్పెండ్ చేయండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక సరైన ప్రొటెక్షన్ లేకపోతే మన ఫ్యామిలీకి, అట్లీస్ట్ 50 లాక్స్ ప్రొటెక్షన్ లేకపోతే మన ఫ్యామిలీకి, మనం ఎంత సేవింగ్స్ చేసినా కూడా రేపటి రోజున ఏదైనా వచ్చింది అంటే అనారోగ్యం మొత్తం పోతుంది, మనం దాచుకున్న డబ్బులన్నీ ఒకసారిగా ఖర్చు అవుతాయి. సో కాబట్టి ఏంటంటే, ఒక 25 లాక్స్ 50 లాక్స్ కవరేజ్ అనేది ఉంటే కనుక మనం హాయిగా నిద్రపోవచ్చు. సో అంతంత కవరేజ్ కావాలి అంటే మాత్రం, మనకి తక్కువ ప్రీమియంలో కావాలి అంటే మాత్రం పాప పాలసీ ఇస్ బెస్ట్ పాలసీ. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఒక 40 ఇయర్స్ మనిషి ఉన్నాడు అనుకోండి, 40 ఇయర్స్ అతను, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వైఫ్, ఇద్దరు పిల్లలు, మొత్తం ఫ్యామిలీకి కూడా కవరేజ్ కావాలి, 50 లాక్స్ దాకా కవరేజ్ కావాలి అన్నా కూడా కేవలం 10,000 రూపీస్ పరిణామంతోనే మనం ప్రీమియం వస్తుంది, కవరేజ్ ఉంటుంది, 50 లాక్స్ కవరేజ్ ఉంటుంది. సో కాబట్టి ఈ పాలసీస్ చెప్పట్లేదు, చాలా మంది బయట అవేర్నెస్ లేదు ఈ పాలసీస్ గురించి. ప్రతి వాళ్ళు ఏంటంటే, 50 లాక్స్ పాలసీ తీసుకోండి, దాని ప్రీమియం వచ్చి ఒక 45,000 ఉంటుంది అంటారు. 45,000 ప్రీమియం అనగానే డ్రాప్ అయిపోతారు, అరే ఇంత ప్రీమియం పెట్టి మనం ఎందుకు కొనుక్కోవాలి అనవసరం కదా అని. సో ఇట్లా టాప్ పాలసీ తీసుకుంటే ఏమవుతుందంటే, ప్రీమియం తక్కువ ఉంటుంది, హార్డ్లీ 10,000 రూపీస్ పర్ యానం, 10,000 రూపీస్ పర్ యానం. వాళ్ళ ఏజ్ని బట్టి ఈవెన్ 6,000 రూపీస్ కూడా ఉండొచ్చు. ఈవెన్ ఒక సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరైతే 60 ఏళ్ళు వచ్చారో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ప్రీమియం వచ్చి 12,000 రూపీస్, 13,000 రూపీసే ఉంటుంది పర్ యానం. సో ఆ ఏజ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో రీసెంట్గా ఒక ఆయన కాల్ చేశారు,
కాల్ చేసి ఒక 25 లాక్స్ పాలసీ కావాలండి తీసుకుందాం అనుకుంటున్నాను. మా కో బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, దగ్గర దగ్గర 26 లాక్స్ దాకా ఖర్చు అయింది. నాకు కొంచెం అవేర్నెస్ తెలిసింది, ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను అని కాల్ చేశారు. అయితే ఈ పాలసీ గురించి చెప్దాం అనుకుని చూస్తే ఈ పాలసీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ఎట్ ఎంట్రీ అంటారు. అంటే ఈ పాలసీ తీసుకుంటానికి అర్హత ఏంటంటే 65 ఇయర్స్ లోపు వాళ్ళు తీసుకోవాలి పాలసీ. ఎప్పుడైతే 65 ఇయర్స్ దాటామో ఈ పాలసీ మనం ఇవ్వలేము, కంపెనీస్ ఇవ్వవు. రెన్యువల్ లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, ఒకసారి మనం పాలసీ తీసుకున్నామంటే దీన్ని లైఫ్ లాంగ్ రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ ఏజ్ అడ్మిట్ అంటారు, అంటే మనం ఈ ఎంట్రీ తీసుకున్న ఏజ్ 65 దాటకుండా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా ఆసారికి 67 ఇయర్స్ ఉన్నాయి, కాబట్టి మేము మీకు పాలసీ ఇవ్వలేమండి అని చెప్పాము. వాళ్ళ వైఫ్కి పాలసీ ఇవ్వచ్చు, మేడంకి 63 ఇయర్సే ఉన్నాయి కాబట్టి ఒక మేడంకి 1 ఇయర్ పాలసీ, అంటే 1 అడల్ట్ కింద ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే అవేర్నెస్ ఎప్పుడు తెలుస్తుంది పబ్లిక్కి అంటే వాళ్ళ కో బ్రదర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ కాస్ట్ చూసినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, అరే మన కూడా ఉంటే బాగుంటుంది అంటే పాలసీ అని చెప్పి. కానీ ఆ టైంకి ఏంటంటే హెల్తీగా ఉండాలి. ఇప్పుడు చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే మీకు కార్ ఇన్సూరెన్స్ ఉందండి, అప్పుడే షోరూమ్ నుంచి బయటకు వస్తుంది కారు, దానికి ఇన్సూరెన్స్ అన్ని కంపెనీలు ఇస్తాయి, మేమిస్తాం ఉంటారు. కానీ ఆ కార్కి ఒకసారి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ అయిన కార్కి ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వరు, యాక్సిడెంట్ అయింది బాడీ ఈ కార్కి మేము ఇవ్వం ఉంటారు. సో అట్లాగే మన బాడీ కూడా అంతే, ఎప్పుడైతే ఆపరేషన్స్ ఏం కావో, ఎప్పుడైతే సిక్ కామో అప్పుడు అన్ని కంపెనీలు పాలసీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఒకసారి పొరపాటున మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక గాల్ బ్లాడర్ రిమూవల్ కావచ్చు, ఒక హెర్నియా కావచ్చు, ఏదన్నా సైనస్ ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ ఏదైనా వచ్చి ఒక యాక్సిడెంట్ అయినా లేదంటే ఆల్రెడీ ఒక స్టంట్ వేసిన బాడీలో మళ్ళీ పాలసీ కావాలంటే మాత్రం ఎవరు పాలసీ ఎవరు. సో కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంత మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ కావాలో అంత మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ తీసుకొని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో, గోల్డ్ కావచ్చు, మన ల్యాండ్స్ కావచ్చు, ఈవెన్ మన షేర్లు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రొటెక్షన్ కావాలంటే మాత్రం ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్టర్డ్గా ఉండాలి. సో కవరేజ్ అయితే 50 లాక్స్ అనేది మినిమంగా ఉండాలి. ఆ 50 లాక్స్ కవరేజ్ తీసుకుంటే లాభం ఏంటంటే మనకి ఎంత పెద్ద పెద్ద ప్రమాదం వచ్చినా కూడా ఇది మనం రక్షిస్తుంది. మనం దానికి కావాల్సిన ప్రీమియం కూడా 10,000 రూపీసే కాబట్టి పరాయణం కట్టచ్చు. అయితే చూడండి, మా క్లయింట్స్ వచ్చి ఒక బెంగళూరులో ఉన్నారు, మాకు పూణేలో క్లయింట్స్ ఉన్నారు, ఢిల్లీలో క్లయింట్స్ ఉన్నారు, కానీ పాలసీ మా దగ్గర తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రీమియం తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, జోన్ వైజ్ కంపేర్ చేస్తారన్నమాట హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే జోన్ వైజ్ కేటగిరీస్ చేస్తాయి. ఢిల్లీకి ఒక ప్రీమియం ఉంటుంది, బెంగళూరుకి ఒక ప్రీమియం ఉంటుంది, మహారాష్ట్రకు ఒక ప్రీమియం ఉంటుంది, మన ఏపీ తెలంగాణకు ఒక ప్రీమియం ఉంటుంది. సో ఇలా జోన్ వైజ్గా ప్రీమియం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ జోన్స్లో చాలా కాస్ట్లీ ప్రీమియం ఉంటుంది, మన దగ్గర ఒక 2,000 రూపీస్ తగ్గుతుంది ప్రీమియం. సో కాబట్టి మన దగ్గర పాలసీ తీసుకుంటారు, ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటారు అన్నమాట. సో ఇట్లాంటివి కూడా మనకి అందుకు చాలామంది మొగ్గు చూపిస్తారు. సో మనం ఏంటంటే సింపుల్ అంటే చాలా, ఒక వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని మనకి ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళ నేమ్, హైట్, వెయిట్, పీఈడి అంటారు అంటే ప్రీజిస్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ బాడీలో ఆల్రెడీ షుగర్ ఉందా, డయాబెటిక్ ఉందా, అదే మన బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, అలాంటివి ఉంటాయి, పీడి అంటారు అండి. ప్రీజిస్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే మాత్రం ఆఫ్టర్ వన్ ఇయర్ కవర్ అవుతుంది అనమాట. సో జనరల్గా అన్ని మిగతా పాలసీస్లో ఏంటంటే 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ పీడి ఉంటే, ప్రీజిస్ట్ డిసీజ్ ఆల్రెడీ ఉంటే బాడీలో, దానికి సంబంధించిన ఏదైనా సరే డిసీజ్ వస్తే 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ ఆగాల్సి వస్తుంది. కానీ ఈ పాలసీలో కేవలం 1 ఇయరే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, సో అది కూడా ఒక మంచి విధంగా బెటరే. సో ఈ పాలసీ తీసుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే అధికంగా రిస్క్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. మనకి వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని పంపిస్తారు, మనం సిస్టమ్లో అన్ని కీ చేస్తే లింక్ పంపిస్తాం, వాళ్ళు పేమెంట్ చేయగానే బాండ్ వాళ్ళకి ఈమెయిల్కి వెళ్ళిపోతుంది, బాండ్ వాట్సాప్లో కూడా బాండ్ వచ్చేస్తుంది. సో ఆ బాండ్ పెట్టుకుంటే చాలు, ఇంకా ఎవరి రెన్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ అండి, చాలా బెస్ట్ పాలసీ చెప్తున్నాను, టాప్ పాలసీ బెస్ట్ పాలసీ, తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజ్. ఓకే సార్, నాకు డౌట్, ఇప్పుడు ఇంత మంచి పాలసీస్ ఉన్నప్పుడు మరి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళు కానీ స్టిల్ అప్పు చేసి మరి లైక్ హాస్పిటల్ బిల్స్ అవి పే చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి పాలసీస్ అనేవి ఎందుకు రీచ్ అవ్వట్లేవు అంటే, ఒకటి సొసైటీలో లైక్ మనం తెలుసుకోలేకపోతున్నామా, లేకపోతే ఇట్లాంటి పాలసీస్ ఉన్నాయి అనేసి ఎవరు ప్రమోట్ చేయట్లేదు? ఇలాంటి పాలసీస్ ఉన్నాయని ప్రమోట్ చేయట్లేదండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ధీమా ఉంటుందండి. ఎప్పుడు ఒక మనిషికి ఉన్న సైకలాజికల్గా ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటాము, మనకి ఎప్పుడు జాబులు రాదు, మనం ఎప్పుడు యంగ్గానే ఉంటాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉంటుంది చాలామందికి, అందుకే నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరికి వచ్చినా సరే నాకు రాదు అన్న ధీమాలో ఉంటాం, ఎవరు ఓల్డ్ అయిపోతారు ఓల్డ్ అయిపోతారు కానీ నేను ఎంగగానే ఉంటాను ఒక ధీమా ఉంటుంది, నాకు జాబ్ పోదు 60 ఏళ్ళ దాకా నేను బాగానే జాబ్ చేస్తాను అన్న ధీమా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే అవే చాలామంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఒక ప్రీమియం 10,000 రూపీస్, యాక్చువల్గా ఏంటంటే చాలామందికి అవేర్నెస్ ఎందుకు రాదు అంటే ప్రీమియం పెద్దగా చెప్పేస్తారు, సరే 50 లక్షల పాలసీ తీసుకోండి, ప్రీమియం 60 వేలు కట్టండి అంటారు. ప్రీమియం 60 వేలు కట్టండి అంటే సంవత్సరానికి నా పిల్లడి స్కూల్ ఫీజు 60 వేలు ఉంది, స్కూల్ ఫీజు కట్టడం బెటర్, 60 వేలు ఎందుకు లేదని చెప్పి టాప్ అయిపోతారు. అంత కవరేజ్ ఉంది, కేవలం 10,000 రూపీసే, నెలకి 1,000 రూపాయలు అండి అని చెప్తే
ఇది చాలా బాగుంది కదా, చాలా తక్కువ ప్రీమియంలో వస్తుంది కదా, తీసుకుందాం అనుకుంటారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఒక రీజన్ ఉందండి. ఇంకోటి మనకి మనకి ధీమా ఉంటుంది, మనకేం కాదులే అని, అది చాలా బ్యాడ్. ఎందుకంటే మనం చాలామంది హాస్పిటల్కి 20 గెస్ట్ అవర్స్ పెడతారు. గెస్ట్ అవర్స్ అంటే అంటే ఈవినింగ్ 5 to 6 ఆ అవర్స్లో మనం ఎవరైనా వెళ్ళి పలకరించడానికి ఉంటుంది. ప్రతి వాళ్ళు వెళ్ళి పలకరిస్తే వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటి, ఇలా అయిందండి, బాగున్నారు కదా అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నిన్నటి దాకా బాగానే ఉన్నామండి, మార్నింగ్ దాకా బాగానే ఉన్నాం, ఇప్పుడే అనుకోకుండా ఇలా అయింది, మాకు అవుతుంది, మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటారు. ఎవరు అని ఒకటే మాట, ఒక ఏ పేషెంట్ అని ఒకటే మాట, నిన్నటి దాకా నేను బాగానే ఉన్నానండి, ఆల్ ఆఫ్ షడన్ వచ్చింది అంటారు. సో కాబట్టి ఏంటంటే ఎవరిద్దరికీ తెలుస్తుందండి, మనం ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం తప్ప ఎప్పుడు మనం డౌన్ఫాల్ అవుతాము మనకే తెలియదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకి ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి కదా, కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటారు తప్ప అది ఇచ్చేది ఓన్లీ 5 lakhs అనుకుంటారు, కంటే కవరేజ్ ఉంటుంది. సో బియాండ్ దట్ వస్తే మాత్రం కష్టమే. అప్ టు 5 lakhs అంటే ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది తప్ప సూచన. ఎందుకంటే మనం చూస్తే అవుట్ ఆఫ్ 100 పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు 10% మంది ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మినిమం లైక్ 3 lakhs టు మాక్సిమం 5 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. బట్ ఇట్లాంటి క్యాన్సర్ ప్రాబ్లమ్, ఇట్లాంటి పెద్ద పెద్ద హెల్త్ రిస్క్ ఎందుకంటే మేము రోజు పబ్లిక్లో తిరుగుతాం కాబట్టి, పబ్లిక్లో మేము టచ్లో ఉంటాం కాబట్టి ఎన్ని కేసెస్ వస్తున్నాయి రోజుకి అని తెలుస్తుందండి. ఈవెన్ టుడే ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక బోర్డు పెడతారన్నమాట, బోర్డు పెట్టి ఆ బెడ్ నెంబర్ రాస్తారు, బెడ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 10 అని రాస్తారు. దానికి 2 columns పెడతారు, ఒకటి ఇన్సూరెన్స్ కాలము, ఒకటి నాన్ ఇన్సూరెన్స్ కాలము అని ఉంటుంది. సో ఈ వలన రూమ్ నెంబర్ 102 ఇన్సూరెన్స్, 103 ఇన్సూరెన్స్, 107 క్యాష్ అని టిక్ పెడతారు. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఇవాళ కూడా ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా పబ్లిక్కి చూస్తే మనకి ఆ మొత్తం బోర్డులో 20 beds ఉంటే 6-7 bedsకే ఇన్సూరెన్స్ ఉందండి, రిమైనింగ్ 14 bedsకి ఇవాళ కూడా ఇంకా ఇన్సూరెన్స్ లేదు. సో ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా వాళ్ళందరూ ఏంటంటే మాకేం కాదు, ఏమేం కాదు అనుకుంటారు తప్ప అయినప్పుడు తెలుస్తుంది అరే మనకు అయిందే అని. కానీ అప్పటి లోపల మన గోల్డ్ అయిపోతుంది, మన ఎఫ్డీలు వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి, మస్ట్ ఇన్సూర్గా తీసుకోవాలని చెప్తాము. ప్రతి ఒక్కరికి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం బాగానే, బట్ స్టిల్ ఇంకా సరిపోవట్లేదు, ఇంకా కొంచెం బాగా అవేర్నెస్ తీసుకొచ్చి ఎట్లాంటి పాలసీస్ కూడా ఉన్నాయి తీసిపెట్టుకోండి. హార్డ్లీ 1000 rupees అంటే మధ్య అమౌంట్ కాదు, మీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు 50 lakhs దాకా కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది అంటే తీసుకుంటారండి. అందరూ నమస్కారం అండి, నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.